తెలుగు బిగ్ బాస్ చూస్తా చూస్తా నీకు నచ్చిన కంటెస్టెంట్ నాకు అని మాస్టర్ అని మాస్టర్ ఎందుకు ఎందుకంటే అని మాస్టర్ డాన్స్ చేస్తది నేను డాన్స్ ప్లేస్ కూడా చూస్తా మరి అని మాస్టర్ కి పోటీ ఎవరు ఇస్తారు మరి నటరాజ్ మాస్టర్ అంటే ఇద్దరు డాన్స్ మాస్టరేనా మరి ఇప్పుడు నీకు తెలుసు కదా నీకు అసలు ఎవరెవరు ఉన్నారో తెలుసా ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ పేర్లు తెలుసా తెలుసు చెప్పొస్తారా రవి సన్నీ షణ్ముఖ్ జశ్వంత్ లోబో ప్రియా అందరూ బాగానే గుర్తున్నారు కానీ మరి లోబో తెలుసా లోబో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా జోక్స్ చేస్తున్నా లోబో గెలవాలి మరి లోబో పోటీ రవి నమస్తే అండి మనం తెలుగు బిగ్ బాస్ షో ఫాలో అవుతున్నాం మేడం డైలీ డైలీ ఫాలో అవుతాం నైట్ 10:00 నుంచి 11:00 వరకు వస్తది అది చూస్తాం సండే సాటర్డే కూడా వస్తది కదా మేడం ఎలా ఉంది మేడం ఎంటర్టైనింగ్ లా చాలా బాగుంది ఈసారి నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది మేడం చాలా బాగుందండి ఇప్పుడు 5x ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది కదా అంటే ఇదివరకే సీజన్స్ లాగా ఇప్పుడు సీజన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం మేడం 5x లాగా చాలా బాగుంటది రవి లోబో ఉన్నారు కదా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది మేడం మీకు నచ్చిన కంటెస్టెంట్ నాకు నచ్చిన కంటెస్టెంట్ అంటే రవి చాలా బాగా జోక్ చేస్తాడు ఇప్పుడు లోబో మేడం ఈ బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్ నడుస్తాయి కదా మేడం ఈ ఎంతవరకు నిజం ఏమోనండి నిజమే అనుకుంటున్నా పోయినసారి అంతకు ముందు సారేమో సెకండ్ బిగ్ బాస్ 2లోనేమో రాహుల్ పునర్నవి థర్డ్లో ఫోర్త్లోనా ఫోర్త్లో మోనల్ అఖిల్ మరి ఈసారి ఎవరు ఉంటారు బిగ్ బాస్ లో గొడవలు పడితేనే ఎంటర్టైనింగ్ అంటారు మరి మీకు గొడవలు పడాలనుకుంటున్నారా ఇంకా ఏ లేదండి ఎంటర్టైనింగ్ అంటే జోక్స్ ఉండాలి అన్నీ ఉండాలి అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో మనం ఎలా ఉంటామో అలానే ఉంటున్నారు కదా టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు నాకు తెలుసైతే ఏమో చెప్పలేమండి కానీ రవికి రావాలని కోరుకుంటున్నా ఓకే మేడం థాంక్యూ మేడం నమస్తే సార్ అన్న బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ చూస్తావా అవును చూస్తాం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అన్న ఫేవరెట్ రవి అన్న ఇప్పుడు నార్మల్ సీజన్స్ లో 4 సీజన్స్ అయిపోయి ఫిఫ్త్ సీజన్ 5x తో వస్తుంది ఎంటర్టైన్మెంట్ అన్న ఆ 5 అంటే అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా అన్న ఇప్పుడు ఇప్పుడు అంతా ఇప్పుడు స్టార్టింగ్ ఏ కదా ఒక 2-1 వీక్ కూడా అవుతలేదు కదా ఓకే పర్లేదు ఇప్పుడు వరకు అయితే పర్లేదు అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే అని ఇప్పుడు మీరు రవి చెప్పారు కదా రవికి పోటీ ఎవరు ఇస్తారు అనుకున్నారు అన్న రవికి పోటీ అంటే చాలా మంది ఉన్నారు టాప్ 5 అనుకుంటారు సన్నీ అని ఉంటాడు షన్ను ఉంటాడు ఇంకా సిరి ఉంటుంది అంతే అన్నయ్య ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు టైటిల్ విన్నర్ అంటే అంత కరెక్ట్గా చెప్పలేము కదా మా గేస్ వచ్చి ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే షన్ను ఫాలోయింగ్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ గేమ్ ఫర్దర్గా దాని మీద బేస్ అయి ఉంటుంది కదా అన్న మీ దృష్టిలో ఎంటర్టైనింగ్ అంటే గొడవలు పడాలా ఎట్లా ఏ టైప్ ఉంటుంది చెప్పండి ఎంటర్టైన్ బిగ్ బాస్ అంటే ఎంటర్టైనింగ్ అంటే అది కామన్ కదా మనం నార్మల్గా ఉన్న దానిలో కూడా గొడవలు పెట్టడం అది గేమ్స్ బట్టి దాని మీద బేస్ అయి ఉంటుంది అంత ఎంటర్టైన్మెంట్ అంటే ఇక అన్నీ ఉంటాయి అందులో అన్న తెలుగు బిగ్ బాస్ చూస్తాను చూస్తా నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఎవరు అంటే ఇప్పుడు 1 వీక్ అవుతుంది కదా స్టార్ట్ అయ్యి అంటే ఇంకా ఏ కంటెస్టెంట్ చూస్తున్నారు కంటెస్టెంట్ ఎవరు ఎవరు బాగా అంటే ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు మానస్ సీరియల్ యాక్టర్ మానస్ యా సీరియల్ యాక్టర్ మానస్ ఓకే అంటే నార్మల్ ఇప్పుడు అన్న నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉందన్న బాగుంది 5x అంటే 5a కొంచెం మీకు డిఫరెంట్ గా ఉందనే నాకు అనిపిస్తుంది మరి 5x ఎంటర్టైన్మెంట్ కనబడుతుందా 5x ఎంటర్టైన్మెంట్ కనబడుతుంది అంటే ఇంకా అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది కదా అంటే స్టార్టింగ్ గొడవలు పెట్టుకుంటారు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు స్టార్టింగ్ నుంచి మరి లాస్ట్ వరకు ఎలా ఉండబోతుందో చూడాలి మరి అంటే సిచ్యువేషన్ అంటే ఎవరు ఎట్లా పర్ఫార్మింగ్ చేస్తారో తెలియదు కదా అంటే మీలో ఎవరు కూడా ఇష్టం చూస్తారా అన్న మీరు చూస్తాం రెండింటిలో ఏది ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు నాకు తెలిసి బిగ్ బాస్ కంటే మీలో ఎవరు కోటీశ్వరు ఆ ప్రోగ్రామ్ చూస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందని నా ఒపీనియన్ బిగ్ బాస్ కంటే అది చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్ కేఆర్ గారు హోస్టింగ్ ఎలా ఉందన్న బాగుంది నైస్ నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు మీకు తెలుసు మీలో ఎవరు ఎవరు మీలో కొడిస్తాడు ఆ రెండింటిలో ఏది ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తాం అనుకుంటున్నారు
అంటే ఇంకా మేము స్టార్ట్ చేయలేదు కదా ఈ సీజన్, కొంచెం చూసినాక క్లారిటీ వస్తుంది. సో అంటే ఇప్పుడు 5x ఎంటర్టైన్మెంట్ కదా, 4 సీజన్స్ అయిపోయినాయి, 5x అంటే మరి ఎట్లా ఉంటుంది? 5x ఎంటర్టైన్మెంట్ కనబడుతుందా? ఒక్కటి చెప్పగలుగుతాం ఏంటంటే సీజన్స్ అన్ని మారిన పాటలు మాత్రం మారట్లేదు. మార్నింగ్ ఇప్పుడు మీ కంటెస్టెంట్స్ చూసే ఉంటారు, తెలిసే ఉంటారు ఎవరెవరు వచ్చారో? తెలుసా మేడం? మ్యాక్స్ షన్ను తెలుసు అంతే. ఎక్కువ ఎవరు? ఎందుకు షన్ను? కొంచెం ఫేమస్ కదా, సో అర్థం తెలుసు. ఫేమస్ కాదా? కొంతమంది తెలియదు. ఫాలో అవ్వండి. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.